జైనారి మన విభుని పూజ చేయుటకు రండి దుట్టి శ్రమలను వొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసము తోడను పరలోక పట్టణమున చేర్చుడు రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను భక్తితో ప్రార్థించిన మనకు సగు రక్తితో నా భక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి రండి పరమా గురుని యొద్దకు మీరాలు దరికి జైన వారిని ఈ ప్రభువు తరుమాడనడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యందుకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అందరం కలిసి 38వ పుటలో ఉన్నటువంటి హెచ్చరికల భాగాన్ని అనుసరింతము మిక్కిలి ప్రియులారా మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకునట యుక్తమైనది ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగొప్పుకుందరో ఎవరు నీతిని గూర్చి ఆకలి దెప్పలు కలిగి ఉందరో వట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరుచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు దీని నుండి మనంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేము కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రము తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపము వలన మనం పొందవలసిన దంతి అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను మనం మరీకు దృఢముగా దీని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులు మగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను దీనియందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవరు ఇరుటను తిని ఈ పాత్రలను త్రాగునో వారు క్రీస్తునందును క్రీస్తు ఆయనందును జీవించును వారు నిత్య జీవము గలవారందరు ఆయన మన ప్రమాదముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేకబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను మరియు మన దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను ఎందుకనినా ఈ ఒకే రొట్టె అందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము ప్రార్థింతుము సర్వశక్తిగల దేవా నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేనవి దాచబడిన మరుగా ఎండినది ఏదీ లేదు మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరుచినట్లు
మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేసం వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించుడు సర్వశక్తిగల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు అపవిత్రులనియు చేయవలసిన మేలు చేయక చేరాని కీడు చేయుచు తలంపు వలనను మాట వలనను క్రియ వలనను యేసుక్రీస్తు పాపలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమునందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రుడిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందు ఉండునట్లు జీవించుచు హృదయమునందును ప్రవర్తన ఎందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనం వినయముగా దేవుని ఎదుట పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము.